ఇవాల్టి మన రెసిపీ వచ్చేసి నేను ఈవినింగ్ స్నాక్స్ రెసిపీని అయితే చూపించబోతున్నాను. ఈ రెసిపీ వచ్చేసి మిగిలిన అన్నంతో చేసుకున్న స్పైసీ బొరుగులు మిక్సర్ రెసిపీని అయితే నేను చూపించబోతున్నాను. ఈ మరి ఈ రెసిపీ ప్రాసెస్ని అయితే చూసేద్దాం. ముందుగా మనం వచ్చేసి ఇక్కడ అన్నం మిగిలి ఉంటుంది కదా, అన్నాన్ని అయితే ఒక పేపర్లోకి పొడి పొడిగా చేసుకొని మనకు వచ్చే ఎండను బట్టి ఒక రోజు లేదా రెండు రోజుల పాటు ఎండబెట్టుకోవాలి. తర్వాత వచ్చేసి ఇలా ఎండుతాయన్నమాట. వాటిని వచ్చేసి ఇలా ఒక ప్లాస్టిక్ బాక్స్లో స్టోర్ చేసుకుంటే ఎన్ని రోజులైనా వస్తాయి. మనకు ఎప్పుడు కావాల్సి ఉంటే అప్పుడైతే మనం వీటిని అయితే స్నాక్స్లా చేసుకోవచ్చు. మరి చూసేద్దాం. హలో అండి, నమస్తే, నేను మీ కవిత. ముందుగా కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూసేవారు సబ్స్క్రైబ్ చేసి బెల్ సింబల్ని యాక్టివేట్ చేసి ఆల్ అని ప్రెస్ చేయండి. ఆల్ ప్రెస్ చేయడం వల్ల అయితే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్స్గా వస్తుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, ఒక లైక్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. తర్వాత వచ్చేసి స్టవ్ పై కడాయి పెట్టి ఆయిల్ వేసి వేడ్ చేయాలి. ఇక్కడ వచ్చేసి కొంచెమే పడుతుంది, కానీ నేనైతే కొంచెం ఎక్కువే తీసుకుంటున్నాను. ఎందుకంటే ఈ ఆయిల్ ఎక్కువ తీసుకోవడం వల్ల వచ్చేసి మనం చేసుకుంటున్న స్నాక్స్ అయితే ఇప్పుడు వేయించుకుంటాం కదా, అవి బురుగుల మాదిరి బాగా పొంగుతూ బురుగురా అని వచ్చేస్తాయి. ఇలా ఆయిల్ వేడైన తర్వాత మనం ఎండబెట్టుకున్న అన్నాన్ని అయితే ఇలా వేసుకోవాలి. చూడండి, ఇలా వేస్తానే బొరుగుల మాదిరి వచ్చేస్తాయి. ఒక గరిట జారల గరిటతో అయితే ఇలా అన్నీ తీసుకోవాలి, వెంటనే తీసుకోవాలి. ఇవి వచ్చేసి లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ వేయించుకోవాలి. ఇలా అన్నీ అయితే వేసుకున్న తర్వాత కొన్ని కొన్నిగా అయితే తీసుకోవాలి. ఇలా అన్నీ ఒక ప్లేట్లోకి పక్కన తీసి పెట్టుకోవాలి. తర్వాత వచ్చేసి రెండోసారి కూడా వేసుకుందాం మనము. ముందు వేయించుకునేట్టే వేయించుకోవాలి. ఇవి స్టవ్ వచ్చేసి లో ఫ్లేమ్లో మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ అయితే వేయించుకోవాలి. వీటిని ఎక్కువైతే వేయించకూడదు, అలా వేస్తూనే ఇవి పొంగుతాయన్నమాట. తర్వాత లేట్గా ఉంటే కలర్ చేంజ్ అవుతాయి. ఇలా అన్నీ ఒక గరిటతో అయితే అన్నీ తీసి పక్కన పెట్టుకోవాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇవి వచ్చేసి మనకు స్నాక్స్కు తగినన్ని అయితే వేయించి పక్కకు తీసుకోవాలి. ఇక్కడ వచ్చేసి నేను కొన్ని బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే వేయించుకున్నాను. ఇది వచ్చేసి పూర్తిగా ఆప్షనల్ అన్నమాట. బ్రౌను కొన్ని వైట్ ఇలా కలపడం వల్ల అయితే కలర్ఫుల్గా ఉంటుంది, పిల్లలకు చూడడానికి కూడా వెరైటీగా ఉంటుంది. చూడండి, నేనైతే ఇలా వేయించి పక్కకు తీసి పెట్టుకున్నాను. తర్వాత వచ్చేసి అదే కడాయిలో కొన్ని వేరుశనగ గుళ్ళను అయితే వేయాలి. వీటిని వచ్చేసి మనకు కావాల్సినన్ని అయితే తీసుకోవాలి. ఇలా వేరుశనగ గుళ్ళు వేసి వన్స్ ఇలా కలపాలి. ఇలా కలపడం వచ్చేసి వేరుశనగ గుళ్ళు అయితే ఈక్వల్గా వేగుతాయి అన్నమాట. ఇలా ఎక్కువైతే వేయించకూడదండి, మాడిపోతాయి. తర్వాత వచ్చేసి వీటిని ఒక గరిటతో అయితే తీయాలి. తీసుకొని ఇలా మనం ముందుగా వేయించుకున్న బరువులు అయితే తీసుకోవాలి. మీరైతే అన్నం మిగిలితే ఏం చేస్తారో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలానే నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. తర్వాత వచ్చేసి అదే కడాయిలో కాస్త పచ్చికరివేపాకును అయితే వేయించాలి. ఇలా వేయించి అయితే తీసుకోవాలి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇలా కరివేపాకును తీసుకున్న తర్వాత వచ్చేసి ఒక గరిటతో నొక్కడం వల్ల కరివేపాకులో ఉన్న ఆయిల్ని అయితే పోతుందన్నమాట. తర్వాత వచ్చేసి కరివేపాకును మనం వేరుశనగ పల్లీలకి అయితే తీసుకుందాం. తర్వాత వచ్చేసి ఒక బండ పైన ఇలా డబుల్ పేపర్ అయితే తీసుకోవాలి. ఇలా పేపర్ మీదకైతే మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఈ బొరుగులను అయితే తీసుకోవాలి. ఈ బొరుగులను తీసుకోవడం వల్ల వచ్చేసి ఈ బొరుగుల్లో ఉన్న ఆయిల్ని అయితే ఈ పేపర్ అంతా పీల్చేస్తుందన్నమాట. తర్వాత వచ్చేసి ఇక్కడ మనం రుచికి తగినంత కారాన్ని అయితే యాడ్ చేయాలి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలానే నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత వచ్చేసి ఇక్కడ కొంచెం అయితే సాల్ట్ యాడ్ చేయాలి. ఆల్రెడీ మనం ఎండబెట్టుకున్న అన్నంలో సాల్ట్ ఉంటుంది కాబట్టి ఇక్కడ చూసి అయితే యాడ్ చేసుకోవాలి. ఇలా వచ్చేసి సాల్ట్ కారం యాడ్ చేసిన తర్వాత వీటిని వచ్చేసి ఒక గరిటతో అయితే ఇలా వీటిని బాగా కలుపుకోవాలి. తర్వాత వచ్చేసి ఇలాంటి ఒక ప్లాస్టిక్ బాక్స్లో అయితే స్టోర్ చేసుకుందాం. ఇలా స్టోర్ చేసి పెట్టుకోవడం వల్ల వచ్చేసి ఎన్ని రోజులైనా కానీ నిల్వ ఉంటాయన్నమాట. ఇవి కరకరలాడుతూ ఉంటాయి.
చూశారు కదండి, అంతే మన మిగిలిన అన్నంతో చేసుకున్న స్పైసీ స్పైసీ బొరుగులు మిక్చర్ అన్నమాట. మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి, పిల్లలకు చాలా వెరైటీగా ఉంటుంది కాబట్టి బాగా ఇష్టంగా తింటారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.